హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి చైనా తలబట్టుకొని కూర్చుంటోంది భారత్ యొక్క టెక్నాలజీని చూసి ఎస్ నిజమే ఎందుకంటే భారత్ తయారు చేసిన టెక్నాలజీకి చైనా ఏమి విరుగుడు కనిపెట్టాలా అనే విషయం తెలియట్లేదు చైనాకి అందుకే తలబట్టుకొని కూర్చుంటుంది ఈ విషయం రష్యాకి సంబంధించిన మాస్కో ఏజెన్సీ ఒకటి బయటపెట్టింది ఏమిటి అంటే భారత్ యొక్క బ్రహ్మోస్ట్కి విరుగుడు కనిపెట్టడానికి చైనా తలబట్టుకొని కూర్చుంటుంది ఎందుకంటే భారత్ అటువంటి అద్భుతమైన స్టెప్స్ వేస్తోంది అది ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే చైనా భారత్ యొక్క పనితనం చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పళ్ళు కొరుకుతోంది తలకు గోడ కొట్టుకుంటోంది ఎందుకు అంటే భారత్ తన టెక్నాలజీని వెంట వెంటనే మార్చేస్తుంది నిజానికి ఒక మిజైల్ని భారత్ తయారు చేసిందంటే దానికి డిఫెన్స్ సిస్టమ్ని చైనా తయారు చేసుకుంటూ ఉంది ఈవెన్ భారత్ అయినా కూడా ఒక మిజైల్ ప్లస్ ఒక డిఫెన్స్ సిస్టమ్ రెండు తయారు చేసుకోవాలి బట్ బ్రహ్మోస్ ఈ మిజైల్ ఏదైతే ఉందో దానికి యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే చైనా తయారు చేసుకోవాలో అది తయారు చేసుకుందాం అనే లోపు మళ్ళీ ఎక్స్టెండెడ్ రేంజెస్ని తీసుకొచ్చేస్తుంది ప్రతి మూడు నెలలకోసారి బ్రహ్మోస్ని మార్చే ప్రయత్నం చేస్తుంది అంటే వీళ్ళు చైనా వాళ్ళు ఒక బ్రహ్మోస్ని గుర్తుపెట్టుకొని తయారు చేసే లోపే నెక్స్ట్ దాని ఎక్స్టెండెడ్ వర్షన్ తీసుకొస్తుంది భారత్ ఎక్స్టెండెడ్ వర్షన్ తెస్తుంది నెక్స్ట్ జనరేషన్ని తీసుకొస్తుంది రకరకాల వేరియంట్స్ని తీసుకొస్తుంది దానివల్ల ఏమిటి అంటే దేని మీద బేస్ అయ్యి వీళ్ళు డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసుకోవాలో అర్థం అంత పరిస్థితులు చైనా తలపట్టుకుంటుంది అండ్ బ్రహ్మోస్ కూడా అద్భుతమైన టెక్నాలజీ సో చాలా కాంప్లెక్స్ మెకానిజం ఉంటుంది బ్రహ్మోస్కి సో క్రూజ్ మిజైల్ బ్యాలిస్టిక్ మిజైల్ రకరకాలుగా ఉంటుంది బట్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక సిస్టమ్ తయారు చేసే లోపే బ్రహ్మోస్ని మళ్ళీ ఎక్స్టెండెడ్ వర్షన్ నెక్స్ట్ రేంజ్ వేరియంట్స్ అన్ని తీసుకొచ్చేస్తుంది దాంతో చైనాకు అర్థం కావట్లేదు అసలు ఎలా బ్రహ్మోస్ని హ్యాండిల్ చేయాలా ఒక్కసారి బ్రహ్మోస్ వదిలామంటే చైనా దగ్గర ఏమీ ఉండదు దాన్ని చేతులు అడ్డం పెట్టుకుని ఆపడం తప్ప అంతకంటే ఏమీ ఉండదు మరి చూద్దాం రాబోయే రోజుల్లో చైనా తిక్క ఎలా తిరుగుతుందో బ్రహ్మోస్ ద్వారా ఉపయోగించకుండానే బ్రహ్మోస్ ఎలా చైనాకు మెంటల్ ఎక్కిస్తుందో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి